బాగానే అక్కుంది మాకు తోడు అంతే తగ్గదు అక్క నువ్వు తగ్గద్దు అక్క అక్క హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాంక్ 2.2 అనిల్ ఐఎమ్ అనిల్ ఐఎమ్ మోనికా అంటే ఈరోజు యాక్చువల్గా ఏ ప్రాంక్ చేస్తాం అంటే అదే నేను తిను కలిసి వెళ్ళి మాకు ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పి స్ట్రేంజర్స్కి అడిగాం రియాక్షన్స్ అయితే చాలా ఫన్నీగా వచ్చాయి కొన్ని కొన్ని అయితే చాలామంది సీరియస్ కూడా అయ్యారు వీడియోని అందాక చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మా కింద కంటెంట్ కొంచెం లైక్ కొట్టండి అండి మాకు మా ఇద్దరికి పెళ్లి చేస్తారా మీ ఇద్దరు లేచి అంటే అది కాదండి అంటే వీళ్ళ ఆయన బాగా చూసుకోవట్లేదంట కొట్టేస్తున్నాడంట అందుకే కాదా ఆయన వచ్చేస్తున్నాడు అందుకేనా మాకు సపోర్ట్ కావాలి మాకు మీరే అందరూ అండగా కనిపిస్తున్నారు అందుకే ఎవరు రారా అంటే ఏంటంటే మీరు మీరు మా అత్తలా కనిపిస్తున్నారు తెలుసా రామచంద్ర వీడు ఓరేషన్ భరించలా పోతున్నాను రా అది కాదు కొంచెం పోనీ మా మాకు 2 రోజులు షెల్టర్ ఇస్తారా కాపురం చేసుకుని వెళ్ళిపోతాం ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న కాపురం చేసుకుని వెళ్ళిపోతాం మా జంట బాగాలేదా చెప్పండి బాగుందా నిజంగా బాగుందా నిజంగా బాగుందా మా జంట బాగుందా అడుగుతున్నామండి అందులో కూడా తప్పుందా కాదండి అలా ఆయన తెలియకుండా వచ్చిందండి అలా ఆయన తెలియకుండా వచ్చిందండి అందుకేనండి అలా ఆయన వచ్చింది ఏం చేసుకోకూడదు ఏంటండి ఇదేంది ఇదేంది ఇదా ఇదేంటా ఇదా ఇది నేను చూడలా ట్రెండ్ మారిందండి ఇది కొంచెం పెళ్లి చేస్తారా నేను ఒకసారి ఆగరా అంటే మా ఇద్దరికి కొంచెం పెళ్లి చేస్తారా అది కాదండి ఇలా ఆయనకి తెలియకుండా వచ్చింది బాగుంది మేము ఎలా చేస్తాం అది బాగుంది మేము ఎలా చేస్తాం అది కాదండి మీ పోనీ మీ ఇంటిలో షెల్టర్ అయినా ఇస్తారా కాదండి ఆయన వస్తే తిట్టేస్తారండి మా పిల్లలు పడితే మీ పేరు పెట్టుకుంటానండి ప్లీజ్ ఒళ్ళు పలుసు కట్టుకుంటున్నావురా ప్లీజ్ అండి ఎక్స్క్యూజ్ మీ కొంచెం మా ఇద్దరికి పెళ్లి చేస్తారా అమ్మో మీమా అమ్మో మీమా షాక్ అయ్యావా హస్బెండ్కి తెలియకుండా వచ్చేసింది అందుకేనా మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందండి గుళ్ళకి వెళ్ళిపోవాలి సరే సర్లే కొంచెం చేయొచ్చు కదా అక్క మీ పేరు పెట్టుకుంటాం మా కూతురికి పెట్టుకుంటాం మా కూతురికి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కాదు మ్యారేజ్ చేయండి అక్క మా పేరు బాగుందా కొంచెం మీ పేరు చెప్తాను దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు వెళ్దామండి అందరూ వెళ్దామండి అండి వెళ్దామండి అందరూ ఇష్యూ అవ్వదు ఇష్యూ అయితే మీ పేరు చెప్తానులేండి అంత మాట ఉందని చెప్తాను నీకెందుకురా ఈ పొయ్యే కాలం చెప్పారు వీళ్ళు చెయ్యరు వీళ్ళు మన పెళ్ళి చేయరు సమాజం అంతేనా ఏంటి ఏదో అంటున్నారు ఆవిడ లేదు లేదు వెళ్దాం నిజంగా చేస్తారు కదా మా పెళ్ళి
వాణి అక్క ఉంది, వాణి అక్క జై. వాణి అక్క ఉంది మాకు తోడు, అంతే. వాణి అక్క ఉంది మాకు తోడు, అంతే. తగ్గదు అక్క, నువ్వు తగ్గద్దక్క. అక్క నువ్వు తగ్గద్దక్క, పదక్కి వెళ్దాం. శ్రీకాకుళం అక్క, మీది మాది ఒకే ఊరు మరి. మామూలు ఉండకూడదు అక్క, చేసేద్దాం అక్క. అక్క చెప్పక్క, వాణి అక్క ఉంది. ఏ చూసావా, వాణి అక్క చేస్తుంది మన పెళ్ళి. చెప్పు ఎవరు వస్తారా అమ్మని చెప్పు. వాణి అక్క ఉంది ఇక్కడ, ఇలాగ తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. మా ఇద్దరికి కొంచెం పెంచేస్తారా? ఒకసారి మాస్ తీయండి అండి, చెప్తాను. తీయండి అండి ఒకసారి. ఆ మాట మేమిద్దరం లేచిపోవండి అంటే ఇలా ఆయనకి తెలీదు. పెళ్ళి అయిపోయింది, ఇలా ఆయనకి తెలీదు, తెలియకుండా వచ్చింది. అంటే కాదు, మా ఇద్దరికి కొంచెం పెళ్లి చేయను అని అంటున్నాను. చేయండి. పెళ్లి చేశాను నేను. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నాన్న నువ్వు. ఇలా ఆయన వచ్చారనుకోండి గొడవలు అయిపోతాయండి బాబు. ఏ మిమ్మల్ని ఎందుకని కొడతారు, మీరే కొట్టించిన వాళ్ళు ఉన్నారు. అది ఇలా ఆయన మంచోడు కాదండి. పోనీ మీరు నా పెళ్లి చేస్తే మీ పేరెట్టుకుంటాం అండి, పేరెట్టి మీ పేరెట్టుకుంటామండి బాబు. ఏదో తేడాగా ఉందండి. ఇలా రండి, ఇలా రండి చెప్తాను. ఏ కాదండి, చెయ్యండి, మా ఇద్దరు పెళ్లి చేయండి. మా అమ్మగారు ఒకటి తీయండి, పెళ్లి చేసేయండి. చేసానమ్మా, ఇద్దరికి పెళ్లి చేసానమ్మా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇలా రండి కొంచెం, మా ఇద్దరు కొంచెం పెళ్లి చేసానమ్మా. ఇలా ఆయన మంచోడు కాదండి, కొట్టేస్తాడు. పోనీ మీ ఇంట్లో షెల్టర్ ఉండు, కొన్ని రోజులు కాపురం చేసి వెళ్ళిపోతాం. నా కొడుకు కాళ్ళు ఆలుకుంటే, నా కూతుళ్ళు ఆలుకుంటే. ఇదే చెప్పదాం అండి, చిన్న కొడుకు అని చెప్పండి. ఆ మాత్రం చెప్పలేరా మీరు, మరీ చెప్తారు. కాదండి బాబు, మా ఇద్దరికి కొంచెం పెళ్లి చేస్తారా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. పెళ్లి చేయండి కొంచెం, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీ ఏదో తప్పుగా మాట్లాడన్నా చెప్పండి. అబ్బా అంటే తను లేదు, తను లేచిపోయి వచ్చిందండి, అందుకే. నేను నవ్వుతారే ఎందుకండి, సీరియస్గా మాట్లాడుతుంటే. నవ్వకండి, సీరియస్. పోనీ ఒక్క నిమిషం అలా, అక్కడ కెమెరా ఉందండి, ప్రాంక్ చేస్తున్నాను. అలాగే కెమెరా ఉంది, అలా అక్కడ చిన్న వీడియో చేస్తున్నాం, కామెడీ వీడియో అన్నమాట. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి మామ, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. అక్కడ కెమెరా ఉంది. నేను ముందుకెళ్ళాను, క్యామ్ మనకాసం ఉంది, అదో అంటే హాయ్ చెప్తారని మీ రియాక్షన్ కొంచెం కొంచెం కెమెరా కనిపిస్తారు కదా, కొంచెం అట్లా గచ్చు కదా, అలాగా ఒకసారి మళ్ళీ 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 అయ్యారు. అదే అక్కడ ఏడలేని ఎంత ఎగ్జైట్.
సెట్ అయ్యానో తెలుసా? సారీ అండి, ఏమనుకోకండి, అది ప్రాంక్. లవ్ మ్యారేజ్ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉండదా? అతను జోక్స్ ఉండాలి, ఎక్సైట్మెంట్ ఉండాలి. అలా అక్కడ కెమెరా ఉందండి, ప్రాంక్ చేస్తున్నాడు. మామూలుగా వీడియో చేస్తున్నా అన్నమాట. ఏం కాదు, సరదా పన్ను అన్నమాట. అలా అక్కడ వీడియో చేస్తున్నాను. తెలుసు తెలుసు, అందుకే మీరు అలా రియాక్ట్ అవుతారు అనేది మా కాన్సెప్ట్ అన్నమాట. ఏమనుకోకండి, అదిగో కెమెరా పర్లేదండి, నేను మీకు కాల్ చెప్పాలి. ఫోన్లో వెళ్ళి అక్కడ కెమెరా ఉందండి, ప్రాంక్ చేస్తున్నాం. అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పండి. వీడియోని ఎందాక చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు తెలిసిందే కదా, ప్రాంక్స్తో పాటు డేర్స్ కూడా చేస్తుంటాం. మీరు ఏదైనా డేర్ ఇవ్వాలనుకున్నా, ఏదైనా ప్రాంక్స్ ఐడియాస్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో కూడా వచ్చి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.